వాస్తవంగా మాట్లాడితే మీరు అన్నట్టుగా ఏ యుద్ధమో వస్తే అంతకుముందు బంగ్లాదేశ్ యుద్ధంలో ఏం చేసాం, పాకిస్తాన్ యుద్ధంలో ఏం చేసాం, చైనా యుద్ధంలో ఏం చేసాం ఐడియా ఉంటుంది, స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి ఈ జాగ్రత్తలు తీసుకోవడం కరెక్ట్. అదే సైక్లోన్ లాంటివి భూకంపాలు వస్తే ఇంతకుముందు జరిగినాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటారు. ఇది ఫస్ట్ టైం వచ్చింది అసలు ఈ వైరస్ ఏదో మీరు అన్నట్టుగా అది కనపడిన పురుగు దాన్ని కొట్టాలన్నా తిట్టాలన్నా. ఇంకోటి ఒక ఒక పర్టిక్యులర్ రిపోర్టు ఒక 4 ఇయర్స్ బ్యాక్ సిడిసి చేసింది. 1918లో వచ్చిన పెండమిక్ స్పానిష్ ఫ్లూ కానీ లాంటి వైరస్ ఇప్పుడు వస్తే వ్యాక్సిన్ లేనిది ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేది. దాంట్లో ఇట్ యాక్చువల్లీ ప్రెడిక్టెడ్ మోర్ దెన్ ద కరోనా వైరస్ ద డ్యామేజ్ అండ్ ది డేంజర్స్ ఆఫ్ ఇట్. కానీ దాన్ని ఎవడు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే మీకు రిపోర్ట్ అండి, వస్తుందా రాదా అని తెలిసేదానికి ఏం పట్టించుకుంటుంది అంతే కదా. ఇప్పుడు లటూర్ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు అది లటూర్లో వచ్చింది, అవును, అది బెల్ట్ అదే మహారాష్ట్రలో కరెక్ట్. అదే ఎర్త్క్వేక్ బాంబేలో వస్తే ఏమవుతుంది అని ఒక స్టడీలో 70% ఆఫ్ ది బిల్డింగ్స్ పడిపోతాయని చెప్పాడు ఆ రిపోర్ట్. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి, తెలుసు ఇప్పుడు వాడు బిల్డింగ్ ఖాళీ చేసి పోలేడు, బాంబే వదిలేపోతారా లేకపోతే ఉన్న బిల్డింగ్లు అన్ని పడగొట్టేసి మళ్ళీ కడతారా కొత్తగా గట్టి కన్స్ట్రక్షన్స్. సో ఏ వస్తుందేమి చూద్దాంలే మనకు వచ్చినప్పుడు. అంటే మనకి ప్రెసెంట్గా ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే మనకు టైం సరిపోదు, మన సోర్సెస్ సరిపో, రిసోర్సెస్ సరిపో. ఎప్పుడో వస్తుందో పక్కన పెట్టి రిపోర్టు, అది అక్కడ డస్ట్ పట్టి అక్కడ ఉంటుంది, దాన్ని తీస్తారు మళ్ళీ దుమ్ము దులి తీస్తారు అయిపోయిన తర్వాత. అండ్ మన వాళ్ళు కూడా మీరు ఇంతకుముందు చెప్పిన సందర్భంలో ఎప్పుడైనా మీకు ఒకటి చెప్తాను, 2011 అటాక్ అయిన తర్వాత వీళ్ళంతా పెట్టా అక్కడ మన గేట్ అదేంటది గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ట్యాంకులు పెట్టారు, తాజ్ హోటల్ ఎదురుగా తాజ్ హోటల్ ట్యాంకులు పెట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈసారి టెర్రరిస్టులు వస్తే ఈ ట్యాంకులోని షూట్ చేస్తారండి, ఎందుకంటే వాళ్ళు బుల్లెట్ తగలకుండా. అది ఒక 5 రోజులు 6 రోజులు చూసాను. అది 7వ రోజు నుంచి ఆ ట్యాంకులో బయటకు వచ్చి గాడ్ కుర్చీలు వేసుకుని టీ తాగుతారు, ఎందుకంటే మీరు సినిమాలో ఒకసారి కొంచెంసేపు చూపెడతారు అంటే రోజంతా అలా కూర్చొని చూస్తూ ఉంటాడు ఎవరు వస్తున్నారు అరే అరే ఎలా అంటే ఆ వచ్చే టెర్రరిస్టులు రేపు రావచ్చు సంవత్సరం తర్వాత రాకపోవచ్చు. అసలు అవును మీరు కంటిన్యూస్ అలర్ట్గా ఎలా ఉంటారు? ఇప్పుడు అయిపోయింది కరోనా వైరస్, సపోజ్ 1, 2, 3 నెలలు అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఈసారి వచ్చితే మాత్రం ఇలా చేయొద్దు అని ఎవరు అందరూ మర్చిపోతారు. ఇప్పుడు కూడా రాత్రి కర్ఫ్యూ పెడతారు పగలు వదులుతారు, కరోనా రాత్రి పడుకుంటుందా? అది చేయగలిగిందేం లేదు. ఇప్పుడు పెండమిక్ 18లో వచ్చిందండి, దాని తర్వాత మొన్న 2 స్వైన్ ఫ్లూ వచ్చింది, ఇది వచ్చింది కేవలం అప్పుడు బయటికి రాలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ బెస్ట్ నోట్. ఈసారి వచ్చింది, ఈసారి మళ్ళీ రావాలి కదా, మళ్ళీ రావచ్చు నెక్స్ట్ టైం. సో ఇప్పుడు సార్ భవిష్యత్తులో ఆర్జీవీ వరల్డ్ థియేటర్లోనే రాము సినిమాలు రిలీజ్ అవుతాయా, మామూలు ఫీచర్ ఫిల్మ్స్ థియేటర్కి? ఇప్పుడు ఎంటర్ ద డ్రాగన్ ఉంది, అంటే దట్ ఇస్ ఇండో చైనా ప్రొడక్షన్, సో అది ఆబ్వియస్లీ లాక్డౌన్ వల్ల అంత లేట్ అయింది, సో దట్ విల్ బి థియేటర్కి. బట్ ఐ విల్ బి మేకింగ్ లాట్ ఆఫ్ కంటెంట్ ఫర్ ఆర్జీవీ వరల్డ్, అంటే నాట్ నెసరీ నేను డైరెక్ట్ చేస్తాను అది క్వశ్చన్ కాదు నాకంటే, అది చెప్పాను కదా అది నా ఐ వాంట్ దట్ టు బి ఏ వైరస్, అది నా పర్సనల్ వైరస్. ఐ వాంట్ టు ఇన్ఫెక్ట్ ద బ్రెయిన్స్ ఆఫ్ పీపుల్. కరోనా కంటే డేంజర్ అది. యా కరోనా వస్తే కొద్ది రోజులు జాగ్రత్తలు తీసుకుంటే పోవచ్చు, బ్రెయిన్స్ ని మార్చేసి వాళ్ళని అంటే జీవితాంతంగా వాళ్ళు మీలాగా తయారవ్వాలి. ఈ కరోనా 2 నెలల్లో 3 నెలల్లో ఉంటుంది సార్ పాండమిక్, మంచిగా తయారవ్వాలి ఎందుకంటే నేను మంచివాడు కాబట్టి. అదే రాముడు మంచి వాళ్ళు, పెద్దల్ని గౌరవించకూడదు, చెప్పిన మాట వినకూడదు, మీ ఇష్టం వచ్చినట్టు చేయాలి, ఇలాంటి ఫిలాసఫీ అంతా అక్కడ బోధిస్తాను. రామోయిజం అనేది విజువల్గా బోధిస్తారు, అది రామోయిజం అనేది సినిమాల ద్వారా, సినిమాల ద్వారా, షార్ట్ ఫిల్మ్ వేరే వాళ్ళు దాని మీద చేసిన కామెంట్ల ద్వారా. అంటే ఐ వాంట్ ఇట్ టు బి లైక్ ఇట్ గ్యాదరింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్ హు థింక్ నాట్ నెసరీ ఓన్లీ లైక్ మీ డిఫరెంట్లీ. సార్ ఇప్పుడు లాక్డౌన్ అన్ని రోజులు పాటించినప్పుడు మీరు చూశారు కదా ఎవరు బయటకు రావద్దు, మాస్కులు వేసుకోవాలి, ఓన్లీ పోలీస్, మీడియా, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు వీళ్ళు మాత్రమే, ఒక గంట వదిలితే కూరగాయలకి, మెడిసిన్స్కి, పాలకి వదులుతాం, ఇవన్నీ చెప్పారు కదా. సడన్గా మద్యం వదిలేసినప్పుడు వేల మంది బార్లు తీరారు కదా, ఏమనిపించింది మీకు లాక్డౌన్ మీద ఏమైనా అనిపించింది? నాకు 100% నా బిలీఫ్ అండి, జనరల్ పబ్లిక్ దే డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, ఎప్పుడు తీసుకురాడు, మనం అనుకుంటాం అంతే. ఎక్కువ జోకులు కూడా సెటిలైట్ అయ్యాయి కరోనా. నేను ఇంతవరకు ఎవరు అసలు దాన్ని నిజంగా ఏమైపోతుందో అని అన్న నేనైతే కలవలేదు.
అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ఏదైనా సరే మనకి రాదు అనుకుంటారు ప్రతి ఒక్కడు. ఇప్పుడు యాక్సిడెంట్ స్పీడ్గా వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది ఛాన్స్ ఎక్కువనా అందరికీ తెలుసు, కానీ మన కారు అవ్వదు అనమాట. మన ఎక్స్పర్ట్ అన్న లేకపోతే యూ డోంట్ టేక్ దట్ పాసిబిలిటీ. ఇప్పుడు నాకు ఎవడో చెప్పాడు థియేటర్స్లోకి రారు జనాలు అంటే ఆ కారణంతో రాకుండా ఎవడో ఉండడు. ఆడికి సినిమా ఆడికి వేరే పని ఉండొచ్చు, లేకపోతే సినిమా నచ్చకపోవచ్చు, ఇలాంటి వేరే వేరే కారణాలు ఉంటాయి. కానీ కరోనా వైరస్ వస్తుంది అని మానేడు. అది మన మందు షాపుల దగ్గర తేలిపోయింది, వందల మంది వేల మంది పోగైపోయాయి. సో చాలామంది ఇంక మళ్ళీ ఒకవేళ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తారేమో అని ఒకే రోజు పట్టుకెళ్ళిపోయారు స్టాకులు అయ్యి. సో వాట్కా మనకి స్టాక్ ప్రాబ్లం రాలేదు కదా లాక్డౌన్ 60 రోజులు. నాకు స్నేహితులు ఉన్నారు, రహస్య స్నేహితులు, లాక్డౌన్ రూల్స్ పాటిస్తూ స్నేహితులు ఉంటారు. ఒకవేళ అవసరమైతే 10 అడుగుల దూరంలో వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళు అలాగ రోడ్డు మీద పెడితే ఇంకోళ్ళు తీసుకుని దూరం శానిటైజర్తో కడిగి కాస్తారు. అంటే ఒక బ్రాండ్ ఏదో వాడతారు కదా మీరు, సంథింగ్ ఐ హ్యావ్ వోడ్కా యా బట్ నాట్ ఇస్ పర్టిక్యులర్ బ్రాండ్. సో ఓకే, ఏ బ్రాండ్ అయినా పర్లేదు. మీకైతే ఇబ్బంది రాలేదు లాక్డౌన్ వల్ల? ఏ రకంగా మీ లైఫ్ స్టైల్లో ఏమాత్రం మార్పులు రాలేదు? బెటర్ అయింది యాక్చువల్గా. ఎందుకంటే మనకి ఫిజికల్గా బయటకు వెళ్ళి లొకేషన్కి వెళ్ళి అలాంటివి లేవు కాబట్టి ఐ థింక్ ఐ టర్న్ అవుట్ మోర్ వర్క్ దెన్ బిఫోర్. ఓకే. సో మియా మాల్కోవాతో కూడా మీరు డిజిటల్ ద్వారా వర్చువల్ ద్వారా డైరెక్షన్, అది ఫిజికల్గా అక్కడికి వెళ్ళి డైరెక్షన్ చేయాల్సిన పని లేదు. సో మరింత బాగా ఆరాధించవచ్చు మీరు డిస్టర్బ్ అవ్వకుండా. ఎప్పుడైనా మీకు వర్చువల్లోనే రిలేషన్షిప్ బాగుంటుంది అండి. ఫిజికల్గా అంటే బ్యాగేజ్లు వస్తాయి. కరెక్ట్. అంటే ఎమోషనల్గా సంథింగ్ ఎవ్రీ విచ్ వే. ఇప్పుడు నేను అసలు యాక్చువల్గా ఫోన్లో చాలా తక్కువ మాట్లాడతాను, అవుతాను వెరీ రేర్. ఎందుకంటే టు ద పాయింట్ ఉండొచ్చు మెసేజ్లో. కరెక్ట్. దాని నెక్స్ట్ లెవెల్ ఫోన్లు, దాని నెక్స్ట్ లెవెల్ కలవటం. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఇప్పుడున్న టెక్నాలజీతో ఎవరు ఎవరిని కలవాల్సిన అవసరం లేదని, ఎక్సెప్ట్ సెక్స్ చేసుకోవడానికి తప్పిస్తే వేరేవాళ్ళని కలవాల్సిన అవసరమే లేదు. అవును. నేను ఈ మధ్యన ఒక యాక్టరు అంటే బిజినెస్ మ్యాన్ అన్నారు, తను ఏమన్నా నేను చైనా వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానంటే ఏదో ఒక వాళ్ళు ఏదో కొంచెం విద్యాసంస్థలు ఉన్నాయి, అవి వాటి కోసం ఒక వాటర్ సంబంధించింది అక్కడ హాస్టల్స్లో పెట్టడానికి అది అని అన్నాను. దానికి అక్కడికి వెళ్ళటం ఊరికి నువ్వు ఆన్లైన్లో చూసాడు ఏమో 3D మోడల్స్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళి నీ కళ్ళతో చూసి నీకేం తెలుస్తున్నా అంటే, అంటే సార్ నాకు ట్రావెలింగ్ ఇష్టం అన్నాడు. అది పాయింట్. ఇది వంక. ఇప్పుడు మన కరోనా లాక్డౌన్లో ఒక నాది సాఫ్ట్వేర్ అవుతున్నాం, అది ఇంట్లోంచి పని చేస్తున్నాడు. ఆ వైఫ్ ఏమో ఇంతోటి పని కాదు, మీరు ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నాడు కదా, కరెక్ట్ థింగ్ రోజు చేసేది. ఇంత బేసిక్ పాయింట్ ఇవాళ అంత కమ్యూనికేషన్ మెయిల్స్ వాట్సాప్ డల్ ఉన్నప్పుడు ఎవరు ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కలిసినప్పుడు ఏమవుతుందంటే మీ పర్సనాలిటీ వస్తుంది, కలవనప్పుడు ఉట్టి మీ ఐడియా వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు నేను కూడా నా ఆఫీస్లో నా అసిస్టెంట్ డైరెక్టర్ ఉందంటే మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఎవరిని రావద్దని చెప్తాను. ఇప్పుడు కాదు, వైరస్ మరణించదు. నా పని చేయండి, కావాలంటే మీరు 3 ఆఫీసులో పని చేసుకోండి, నాకు నో ప్రాబ్లం. మీ కెపాసిటీ అంతే, మీకు ఇవ్వాల్సిన నాకు నాకు కావాల్సిన పని నువ్వు చేసి పెడితే నువ్వేం చేస్తున్నావు, నాకేం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఆల్ డిపార్ట్మెంట్స్ మనుషుల్ని కలవటం అనేది ఇట్ కీప్ ఆన్ రిడ్యూస్ చేయండి. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఉంది బాంబేలో, నాకు తోంది ఎంప్లాయీస్ అక్కడ అంధేరి నుంచి వెళ్తారు, వర్సువా నుంచి వెళ్తారు. అసలు వాళ్ళందరూ ఇయర్స్ని వెళ్ళట్లేదు, ఎందుకంటే వాళ్ళు చేసేది వెళ్ళి అక్కడ టైప్ చేయడమే, ఆ టైప్ ఇంట్లో చేసి పంపిస్తున్నారు. కరెక్ట్. ఈవెన్ ఇప్పుడు యాంకర్స్ కూడా ఇళ్లలో ఉండి చేస్తున్నారు. వరకు గెస్ట్ల దగ్గర పంపించేవారు ఎక్విప్మెంట్, ఇప్పుడు యాంకర్లు కూడా నేషనల్ మీడియాలో ఇంట్లో కూర్చొని లైవ్. అంతే అంతే, ఇది మీరు ఇంకా వైరస్ మూలం చెప్తున్నారు. నేను వైరస్ కాదు, వైరస్ కాకుండా కూడా. సో డైరెక్ట్గా కలవాల్సిన అవసరం మనకి, ఓల్డ్ టైమ్ అది అలవాటు అయిపోయి ఇలా ఉండాలి. ఇప్పుడు 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 కోర్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు అంతా మొదలెట్టారు కదా అందరూ స్కైప్లో. అంటే ఇప్పుడైనా ఇప్పుడు అప్లై చేయొచ్చు కదా, కోర్టు ఎందుకు, అసలు సెక్రటరీ ఎందుకు చెప్పండి. అసలు అందరూ ఫైనల్గా చేసేది ఆన్లైన్ అసెంబ్లీ ఉంటుందండి, అందరూ నడుచుకుంటూ ఉంటారు. అసెంబ్లీ ఎందుకు పెడతారు, ఈ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూ మళ్ళీ ఇది అవ్వాలి, అది చేయాలా,
అందుకని ఈయన ఆర్గ్యుమెంట్ అన్నాం, ఆయన ఆయన పాయింట్స్ అన్నాం, ఈ పాయింట్స్ అన్నాం ఇనేసి జనాలకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అది అక్కడ జరిగేది ఏంటి, టై అని అనుకుంటారు ఎవరు చెప్పింది ఎవరు సినిమాలో. అప్పుడు ఒకళ్ళు చెప్తా ఉంటే ఇంకోళ్ళు నవ్వుతూ ఉంటారు. అప్పుడు అది జోక్ ఏమని మనం అంటే ఆ రియాక్షన్స్ బట్టి అనుకోవాలి మనం, అంతేగాని మనకు అర్థమే కాదు. అలాంటప్పుడు జస్ట్ పాయింట్ వైజ్ ఇది ఈ పార్టీ అసెంబ్లీ సెషన్స్ కూడా జూమ్లో చేసి ఈ పార్టీ స్టాన్స్, ఇది ఈ పార్టీ స్టాన్స్ అని మీరు పాయింట్లు పెడితే ఇజంట్ ఇట్ బెటర్? కరెక్ట్. కానీ మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి, వాళ్ళు అరిస్తేనే బాగుంటుంది. మనం సినిమా చూడాలి అసెంబ్లీలో, మనకి ఎంటర్టైన్మెంట్ సీరియస్ కాదు. ఆఫ్ కోర్స్ పీపుల్ వాంట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అండి, దే కేర్ డోంట్ కేర్ అంతే. విచ్ ఇస్ ఆల్సో కరెక్ట్, ఎందుకంటే ఆడికి తెలియదు కదా ఫస్ట్. అంటే ఇప్పుడు అంత నాకు ఇప్పటి వరకు ఆ సున్నా వడ్డీ రైతు నాకైతే అర్థం కాదు. ఒకళ్ళేమో చేయలేదంటారు, ఇంకోటి చేసేమంటారు, ఇద్దరు పేపర్ చూపారు. ఇప్పుడు పేపర్ నాకు ఇచ్చినా కూడా తెలియదు, మీరు కెమెరాకి పేపర్ చూపెడితే ఏమవుతుందన్న. సో ఎంత సీరియస్ ఇష్యూ అయినా కానీ పబ్లిక్ అంత రాగద్వేషాలతో కొట్టుకు చచ్చిపోయేంత సీన్ కేవలం ఎంటర్టైన్మెంట్ అంటారు. మీరు భావోద్వేగం అంతే. ఫైనల్గా మీరు చెప్తున్న దాన్ని బట్టి అసెంబ్లీలు పార్లమెంట్లు కూడా జూమ్లో చేసుకోవచ్చు. ఆల్రెడీ మీ కరోనా వైరస్ సిచ్యువేషన్ మొలాన అలాంటి సిచ్యువేషన్ వచ్చి సెనేట్ హియరింగ్స్ దేర్ హ్యాపెనింగ్ బై వీడియో జూమ్, సుప్రీం కోర్ట్ ట్రయల్స్ ఆర్ హ్యాపెనింగ్ బై జూమ్. అది ఎప్పుడైనా చేసి ఉండదు, చెప్పేందుకు ఇప్పుడు వేస్తున్నారు కదా జడ్జ్మెంట్ వేస్తున్నారు దాంట్లో. ఇది ఒక పొజిషన్ క్రియేట్ చేసింది కాబట్టి టెక్నాలజీని సీరియస్గా తీసుకోరా అని దేవుడు మనకు చెప్పడానికి కరోనా వైసిన్ కరోనా అనేది నా అనుమానం. సో రాజకీయ నాయకులు ఇంత గింజేసుకుని కొట్టేసుకుని ఎమోషన్స్ ఫీల్ అయిపోయి అసెంబ్లీలో పార్లమెంట్లో రక్తాలు గారేలా చేసేసుకుని వాళ్ళ గన్మెన్లు ఎన్ని అక్కర్లా, దేవుడికి ఇంట్లో కూర్చొని జూమ్లో పాల్గొచ్చు. దేవుడికి మన మీద నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా మీరు పాతకాల పద్ధతులు అనుసరిస్తున్నారు, నేర్చుకోండి రా అబ్బాయి అని కరోనా వైరస్ని కరోనాను పంపించాడు, అది నా ఫీలింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాము గారి తేంటి. అభినవ్ గోమటం. హలో, నేను అవంతిక మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్.